Pony vandi ante English lo let it be koncham idu randi koncham idu randi English lo please come here దయచేసి మరలా రండి దయచేసి మరలా రండి ఇంగ్లీష్లో ప్లీజ్ కమ్ బ్యాక్ జవాబు ఇవ్వండి ఇంగ్లీష్లో ప్లీజ్ రిప్లై నన్ను చూడనివ్వండి ఇంగ్లీష్లో లెట్ మీ సీ ఆల్రెడీ మీకు లెట్ గురించి ప్రత్యేకించి ఒక వీడియో చేశాను. లెట్ అండ్ లెట్ అస్ అనే ఈ రెండు పదాలని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడతారు అనే కాన్సెప్ట్తో రెండు వీడియోలు ఉన్నాయి. అవి మీరు చూసారని అనుకుంటున్నాను. చూడకపోతే మన ఛానల్కు వెళ్ళి చూడండి. ఓకే, నన్ను పని చేసుకోనివ్వండి ఇంగ్లీష్లో లెట్ మీ వాక్ త్వరగా రండి భోజనం వడ్డించారు ఇంగ్లీష్లో హరియప్ ఫుడ్ హ్యాస్ బీన్ సర్వ్డ్ మీ దగ్గర కారపు వంటకాలు ఏమున్నాయి ఇంగ్లీష్లో వాట్ హాట్ డిషెస్ డూ యు హ్యావ్ భోజనం కలిసి తీసుకుందాం రండి ఇంగ్లీష్లో లెట్స్ హ్యావ్ ద మీల్స్ టుగెదర్ మీ దగ్గర ఊరగాయ పచ్చళ్ళు ఏమున్నాయి ఇంగ్లీష్లో విచ్ పికిల్స్ డూ యు హ్యావ్ ఇంకాస్త తీసుకోండి ప్లీజ్ హ్యావ్ సమ్ మోర్ మీ గడియారంలో టైం ఎంతయ్యింది ఇంగ్లీష్లో వాట్స్ ద టైం బై యువర్ వాచ్ 10:30 ఇంగ్లీష్లో ఇట్స్ హాఫ్ పాస్ట్ 10 మీ సోదరుడు ఉదయం టిఫిన్ ఎన్ని గంటలకు చేస్తాడు ఇంగ్లీష్లో When does your brother have his breakfast? అతను ఉదయం 7 గంటల ప్రాంతంలో ఫలహారం చేస్తాడు. ఇంగ్లీష్లో takes his breakfast around 7 o'clock. ప్రధాన ఉపాధ్యాయుడు ఎన్ని గంటలకు బడికి వస్తారు ఇంగ్లీష్లో when does the headmaster come to the school ఉదయం తొమ్మిది గంటలకు కొంచెం ముందుగా వస్తారు ఇంగ్లీష్లో He comes a little before 9. He comes
A little before 9. Lopala yavaru leru. Lopala yavaru leru. English. There is nobody inside. There is nobody inside. Naku ardharatri baga nidrapattindi. Leda naku ratri baga nidrapattindi. English. I had a sound sleep last night. Nenu madhyanam nundi bayata tirugutunnanu. English. I have been out since afternoon. Nenu ikka ekkuva sepu vechi undalenu. English. I can't wait any longer now. English. I can't wait any longer now. Kurchi meeda kurchondi. Have a chair please. Doctor ki phone chey. English. Ring up the doctor. Nenu vaarintiki vellali. English. I have to go to his house. Ika bayil dere vela ayindi. English. It's time to depart now. Ee pedda manishiki meeto edo pani undi. English. This gentleman has some work with you. Na cousin nannu chodataniki vachadu. English. My cousin has come to see me. Atadu tallitandrula meeda aadharapadadu. English. He is independent of his parents. Mimmalanu chusi aanandanga undi. English. It's nice to seeing you. Elaina cheppochu. Aa roju meerenduku raledu. English. Why did not you come that day? Aa roju kaasa mukhyamaina pani undi. English. There was something important to do. Nenu meekosam chaala sepu chusanu. English. I waited long for you. Nenu mee salaha adagalani vachanu. I have come to seek your advice. Nenu meeto maatladali. I want to talk to you. Meeru oka ganta late ga vachar. English. You are late by one hour. Memu chala twaraga vacham. We have come too early. Meeru ela unnaru? English. How are you?
మీ క్షేమ సమాచారాలు వ్రాయండి. మీ క్షేమ సమాచారాలు వ్రాయండి. ఇంగ్లీష్లో రైట్ అబౌట్ యువర్ వెల్ఫేర్. రైట్ అబౌట్ యువర్ వెల్ఫేర్. కొంతకాలంగా అతని గురించి సమాచారం లేదు. కొంతకాలంగా అతని గురించి సమాచారం లేదు అంటే నేను సమాచారం వినలేదు అతని గురించి. కాబట్టి ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నాట్ హియర్డ్ అబౌట్ హిమ్ ఫర్ ఎ లాంగ్. ఐ హ్యావ్ నాట్ హియర్డ్ అబౌట్ హిమ్ ఫర్ ఎ లాంగ్. మీ అడ్రస్ నాకు ఇవ్వండి. మీ అడ్రస్ నాకు ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ యువర్ అడ్రస్. ప్లీజ్ గివ్ మీ యువర్ అడ్రస్. అతన్ని ఎప్పుడు కలుస్తారో నిర్ణయించారా? అతన్ని ఎప్పుడు కలుస్తారో నిర్ణయించారా? ఇంగ్లీష్. హ్యావ్ యు అరేంజ్డ్ ఏ మీటింగ్ విత్ హిమ్? హ్యావ్ యు అరేంజ్డ్ ఏ మీటింగ్ విత్ హిమ్? అతన్ని కలవటం సంతోషకరమైనది. అతన్ని కలవటం సంతోషకరమైనది. ఇట్ వాజ్ నైస్ మీటింగ్ హిమ్. ఇట్ వాజ్ నైస్ మీటింగ్ హిమ్. వచ్చే శుక్రవారం కలవండి. వచ్చే శుక్రవారం కలవండి. ఇంగ్లీష్లో మీట్ మీ నెక్స్ట్ ఫ్రైడే. మీట్ మీ నెక్స్ట్ ఫ్రైడే. ఏదైనా శుభవార్త చెప్పండి. ఏదైనా శుభవార్త చెప్పండి. ఇంగ్లీష్లో లెట్స్ హ్యావ్ సమ్ గుడ్ న్యూస్. లెట్స్ హ్యావ్ సమ్ గుడ్ న్యూస్. ఆ విషయం మర్చిపోవద్దు. ఆ విషయం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. డోంట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. నువ్వు నాకు 4 రూపాయలు తక్కువగా ఇచ్చావు. నువ్వు నాకు 4 రూపాయలు తక్కువగా ఇచ్చావు. ఇంగ్లీష్ యు హ్యావ్ గివెన్ మీ 4 రూపీస్ లెస్. యు హ్యావ్ గివెన్ మీ 4 రూపీస్ లెస్. ఈ పుస్తకం బాగా అమ్ముడుపోతుంది. ఈ పుస్తకము బాగా అమ్ముడుపోతుంది. ఇంగ్లీష్ దిస్ బుక్ ఈజ్ సెల్లింగ్ లైక్ హాట్ కేక్స్. దిస్ బుక్ ఈజ్ సెల్లింగ్ లైక్ హాట్ కేక్స్. సినిమా పరిశ్రమ ఈ మధ్య చాలా మందకూడిగా ఉంది. సినిమా పరిశ్రమ ఈ మధ్య చాలా మందకూడిగా ఉంది. ఇంగ్లీష్ దేర్ ఈజ్ ఏ స్లంప్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దీస్ డేస్. దేర్ ఈజ్ ఏ స్లంప్ ఇన్ ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ దేర్ ఈ దీస్ డేస్. ఈ వస్తువు చవకగా అమ్ముడుపోతుంది. ఈ వస్తువు చవకగా అమ్ముడుపోతుంది. దిస్ ఆర్టికల్ ఈజ్ సెల్లింగ్ యాట్ త్రో అవే ప్రైస్. దిస్ ఆర్టికల్ ఈజ్ సెల్లింగ్ యాట్ త్రో అవే ప్రైస్. ఈ బియ్యం చాలా చౌకబారు బియ్యం. ఈ బియ్యం చాలా చౌకబారు బియ్యం. ఇంగ్లీష్ దిస్ రైస్ ఈజ్ ఆఫ్ అన్ ఇన్ఫీరియర్ క్వాలిటీ. దిస్ రైస్ ఈజ్ ఆఫ్ అన్ ఇన్ఫీరియర్ క్వాలిటీ. అతను పెద్ద వ్యాపారస్తుడు. హీఈస్ అన్ బిగ్ బిజినెస్ మ్యాన్. హీఈస్ అన్ బిగ్ బిజినెస్ మ్యాన్. ఓకే, చూసారు కదా. మనం రెగ్యులర్గా మాట్లాడుకునే తెలుగు వాక్యాలను ఇక్కడ నేను కొన్నిటిని ఇవ్వడం జరిగింది. ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనం రెగ్యులర్గా మాట్లాడే వాక్యాలని ఇవన్నీ కూడా. కాబట్టి ప్రాక్టీస్ ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకి అంత ఫాస్ట్గా ఫ్లూయెంట్గా మాట్లాడే అవకాశం ఉంటుంది. అంతేగాని చూసేసిన తర్వాత వదిలేస్తే మనకి మరలా మొదటికి వచ్చేస్తాం. కాబట్టి అలా చేయొద్దు. నేర్చుకోండి, బాగా మాట్లాడండి. ఓకే, మళ్ళా నెక్స్ట్ వీడియోలో మన తర్వాత. థ్యాంక్ యూ.